టాలీవుడ్ జంట హేమచంద్ర శ్రావణ భార్గవిలు విడాకులు తీసుకున్నట్లు గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఈ విషయం మీద జంట వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తూ వచ్చింది ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ జంట ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా స్పందించడం మానేశారు దీంతో ఇక విడాకులు నిజమేనని ప్రచారం జోరుగా సాగుతోంది అయితే ఎట్టకేలకు ఈ విడాకుల వార్తల మీద హేమచంద్ర శ్రావణ భార్గవి ఏకకాలంలో స్పందించారు శ్రావణ భార్గవి హేమచంద్ర తమ సోషల్ మీడియాలో అకౌంట్స్ ద్వారా పోస్టులు పెట్టారు శ్రావణ భార్గవి షేర్ చేసిన పోస్టుల ప్రకారం కొద్ది రోజులుగా తమ యూట్యూబ్ వ్యూస్ బాగా పెరిగాయని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా బాగా పెరిగారని ఆమె చెప్పుకొచ్చారు తాను చేసే పని కంటే ఇప్పుడు ఎక్కువ పని లభిస్తోందని అలాగే గతంలో తాను సంపాదించే దానికంటే ఇప్పుడు కాస్త ఎక్కువే సంపాదించే అవకాశం దొరికిందని ఆమె తెలిపారు ఇది ఒక శుభ పరిణామంగా ఆమె పేర్కొన్నారు తప్పో ఒప్పో మీడియా అనేది ఒక ఆశీర్వాదం అంటూ ఇది నా ర్యాండమ్ థాట్ అంటూ ఆమె చేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు హేమచంద్రాన్ని ట్యాగ్ కూడా చేసింది ఇక హేమచంద్ర ట్యాగ్ చేసిన దాంట్లో ఒక అడుగు ముందుకు వేసి మరి పోస్ట్ను రివర్స్లో షేర్ చేసి ఎవరైతే తమ సమయాన్ని వృధా చేసుకోవాలనుకుంటున్నారో తమ స్టూపెడ్ని బయట పెట్టాలనుకుంటున్నారో వారి కోసమే ఈ పోస్ట్ అంటూ తెలిపారు అవసరం లేని సంబంధం లేని విషయాలు మాత్రం అందరికీ కావాలి నా ఇండిపెండెంట్ సాంగ్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ విషయాలు అలాగే తన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉన్న తన ఇండిపెండెంట్ సాంగ్ లవ్ ఉంది దాన్ని వీక్షించండి అంటూ ఆయన పేర్కొన్నారు అయితే ఒక పక్క పాజిటివ్ నెగిటివ్ వార్తలు ఏమైనా గానీ తనకు ఉపయోగపడ్డాయని హేమచంద్ర పేర్కొంటూనే అవసరం లేని సమాచారం షేర్ షేర్ చేస్తూ ఒక సాంగ్స్ ని కూడా చూడమని కోరాడు కానీ వీరిద్దరూ ఎక్కడా కూడా ప్రత్యక్షంగా తమ విడాకుల విషయాన్ని బయట ఖండించలేదు అయితే శ్రావణ భార్గవి షేర్ చేసిన పోస్ట్లకు కామెంట్లు డిజేబుల్ చేయగా హేమచంద్ర పోస్ట్లకు మాత్రం కామెంట్లు వస్తున్నాయి ఇందులో పుకార్లు పుట్టిన తర్వాత శ్రావణ భార్గవి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల కామెంట్లను యూట్యూబ్ అకౌంట్ల కామెంట్లను ఆఫ్ చేసిందని దీనివల్ల పుకార్లు మరింత వ్యాప్తి చెందాయని ఇప్పటికి ఖండించకుండా ఉండడం ఏదో తేడాగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు